చిత్తూరు జిల్లా లూని పలమనేరులో ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో ముస్లిం యువకులు, మహిళలు, పిల్లలు సైతం పాల్గొని భారీ ర్యాలీ మార్కస్ కాంప్లెక్స్ వద్ద నుండి బయలుదేరి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ, తాత ముత్తాతల నుండి ఇక్కడే జీవిస్తున్నామని, కొత్త కొత్త బిల్లుల పేరుతో ఇప్పుడు అన్నదమ్ములు వలె కలిసిమెలిసి ఉంటున్న మమ్మల్ని విడతేయాలని చూస్తే ఊరుకోమని తెలియజేశారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్, మేరా భారత్ మహాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఎప్పుడు మన భారతదేశంలో ఇలా ఒక మతపరమైన సంబంధించి ఇటువంటి పోరాటం సాగించడము చూడలేదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశానికి ఒక విశిష్టమైన ఒక ప్లేస్ ఉంది, పేరు ఉంది. ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని కులాలు, మతాలు, జాతులు ఇక్కడ ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఒక్క ముస్లింస్, హిందువులే కాదు, బుద్ధిజం, జైనిజం, క్రిస్టియానిజం అన్నీ కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా మన భారతదేశంలో ఉన్నారు. ఒక మహనీయుడు అన్నాడు, ప్రపంచంలో భారతదేశం లేకుంటే మిగతా దేశాలు ఉండవు, వాటి ఉనికి ఉండదు. ఆ ఒక్క చిన్న మాటతో చాలు. భారతదేశం యొక్క గొప్పతనము, భారతీయుల యొక్క సహత్వ ప్రేమ, వాటి యొక్క శాంతి గురించి మనం వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు ఈ ఎన్పిఆర్, ఎన్ఆర్సి అండ్ సిఐఏ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ముస్లిం సోదరిమల్లందరికీ కూడా, సోదరులకి కూడా ఒక అభద్రతా భావం వచ్చింది. ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ వారు, ప్రభుత్వం చెప్తూ ఉంది ఎటువంటి అభద్రతా భావం పన్నవసరం లేదు, ఈ యాక్ట్ ద్వారా ఎవరికీ నష్టం లేదని చెప్తా ఉన్నారు. కాకుంటే ఇందులో రెండు బాధ్యతలు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ చాలా మటుకు ఈ యాక్ట్ గురించి తెలియని వాళ్ళు, సమగ్రంగా తెలిసిన వాళ్ళు లేరు. చాలా మందికి దీని గురించి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మానవునికి, ప్రతి ఒక్క సామాన్యులకు కూడా తెలిసే అవసరము, దీనిపైన అవగాహన కల్పించడము ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత, అవసరం. ఇందులో ఎటువంటి నష్టం లేదని చెప్తూ ఉంది. అటువంటిప్పుడు పారదర్శకంగా దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. రెండవది, ఎటువంటి నష్టం అనేది అనిపించినప్పుడు ఏ ఒక్క భారతీయుడు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కులాలతో, పార్టీలతో, మతాలతో పనిలేదు, అందరూ భారతీయులే. ఒక్క భారతీయునికి నష్టం వస్తే ఇంకొక భారతీయుడు ఊరుకోడు. కాబట్టి ఏ చిన్న నష్టం జరిగినా కూడా ప్రతి ఒక్కరు తోడ్పాటు కూడా దీనికి ఉంటుంది. ఆఖరి నిమిషం